తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి గిరిజనుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యమైనటువంటి వైఖరితో వ్యవహరిస్తా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి చట్టాలని భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని అమలు చేయకపోగా బలహీన పచ్చి లేకుండా చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భారతదేశం మొత్తంలో ఎక్కడ లేనటువంటి పద్ధతుల్లో వర్ణాక్షరం వంటి చట్టం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉంది. విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం వర్ణాక్షరం వంటి చట్టాన్ని అడాప్ట్ చేసుకున్నారు. కానీ ఈ రోజు వరకు ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఒక గుంట భూమి కూడా వర్ణాక్షరం చట్టం ప్రకారం అన్యాక్రాంతమైనటువంటి భూమిని ఎనకి గిరిజనులకు ఇచ్చేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయలేదు. చేయకపోగా భద్రాచలం కావచ్చు, ఏటూరు నగరం కావచ్చు, ఉట్నూరు కావచ్చు, మొత్తం ఏజెన్సీ ప్రాంతంలో 170 కి విరుద్ధంగా ఇవాళ పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్స్ నిర్మాణాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఆపే ప్రయత్నం చేయకపోగా కమిషన్ తీసుకుని ఎంకరేజ్ చేసే ప్రయత్నం జరుగుతా ఉంది. ఏటూరు నాగారం మున్సిపల్ ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్పంచ్, ఒక ట్రైబల్ అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కంప్లైంట్ చేస్తే కూడా పట్టించుకున్నటువంటి పాపాల పోలేదు. ఇవాళ 317 జీవో తీసుకొచ్చి ఉద్యోగుల ట్రాన్స్ఫర్ల పేరు మీద మొత్తం షెడ్యూల్డ్ ఏరియా అన్నప్పటికీ నాన్ ట్రైబల్ టీచర్లను నాన్ ట్రైబల్ ఉద్యోగులను ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో మొత్తం గిరిజన ప్రాంతంలో గిరిజనేతరుల వలస పెరిగేటటువంటి ప్రమాదం జరుగుతూ ఉన్నది. దీంతో గిరిజన ప్రాంతాల్లో గిరిజనులు అశాంతికి గురైనటువంటి పరిస్థితి చాలా క్లియర్గా కనబడతా ఉంది. గతంలోనే ఆదిలాబాద్ జిల్లాలో లంబాడి నాలుగంబాడి ఆదివాసీ పేరు మీద టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రోత్బలంతో ఒకవైపు లంబాడిలో మీటింగ్ రెండో వైపు ఆదివాసుల మీటింగ్ పెట్టించి దందరగోళాన్ని ఈ తెలంగాణ వైశంపాన్ని సృష్టించేటటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇదే హైదరాబాద్ లో టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆదివాసీలంతా టిఆర్ఎస్ లో ఉన్నటువంటి వాళ్ళు ఒక మీటింగ్ పెడతారు కేసీఆర్ గారి ప్రోత్బలంతో, లంబాడిలంతా కూడా ఒక మీటింగ్ పెడతారు కేసీఆర్ గారి పార్టీ ప్రోత్బలంతో, ఆయన పార్టీ ఎంపీలే ముందు నడిపించినటువంటి పరిస్థితి కూడా ఈ సందర్భంగానే ముందు తెలుసుకున్నాను. నిన్న కాకుండా టిఆర్ఎస్ లో ఉన్నటువంటి వాళ్ళు మంత్రి సత్యవతి రాఠోడ్ గారు ఎంపీలు ఎమ్మెల్యేలు కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. జియో నంబర్ 3 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జియోను ఇవాళ సుప్రీంకోర్టు కొట్టేసింది. కొట్టేసి 2.5 సంవత్సరాలు రాబోతున్నది. రివ్యూ పిటిషన్ వేస్తామని చెప్పి మంత్రి గారు చెప్పారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ రివ్యూ పిటిషన్ సంవత్సరం నడదాకా కూడా చేసినటువంటి పాపాన పోలేదు. కొట్టేసేటటువంటి సందర్భంగా సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాట ఏంటంటే ఈ జియో తీసుకురావడం వల్ల గిరిజనులలో వచ్చినటువంటి అభివృద్ధి ఏమున్నదో ఆ డాటా ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టు అడిగింది. డాటా ఇవ్వకపోవడం వల్ల సుప్రీంకోర్టు ఆ జియో కొట్టేసినటువంటి పరిస్థితి. అంటే ఒక జియోను తీసుకొస్తే దానివల్ల ప్రజలకు అయినటువంటి ప్రయోజనాన్ని ప్రభుత్వం కోర్టుకు అప్పచెప్పడంలో కూడా ఫెయిల్ అయింది. ఇది టిఆర్ఎస్ వైఫల్యం కాదా అని చెప్పాలని అడుగుతున్నాను నేను. టిఆర్ఎస్ పార్టీ గిరిజనులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నది, గిరిజన ద్రోహిగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గిరిజనులు 12-10% ఉన్నారు తెలంగాణలో. తెలంగాణ ఏర్పడ్డ మొదటి సంవత్సరం నుంచి 9.91% బడ్జెట్ లో ఇవాళ ట్రైబల్ కు అలోకేషన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ రిజర్వేషన్లు ముఖ్యమంత్రి గారు ఉద్యమంలో ఉన్నప్పుడు మొదటి సంతకం నేను జియో నంబర్ ఇవాళ గిరిజనులకు 10% రిజర్వేషన్ల మీద పెడతా అన్నాడు. కానీ అసెంబ్లీ తీర్మానం చేసి ఢిల్లీకి పంపించింది. నేను ఒక విషయం క్లారిటీ ఇవ్వదలుచుకుని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం భారత రాజ్యాంగం రాష్ట్రాలకు రాష్ట్ర పరిధిలో రిజర్వేషన్లు చేసుకునే అధికారం, కేంద్రము కేంద్ర పరిధిలో అధికారం రిజర్వేషన్లు పెంచుకునేటటువంటి అధికారాన్ని ఆర్టికల్స్ ఇచ్చినాయి. ఇప్పుడు ట్రైబల్ కు సంబంధించిన రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వ సర్వీసులలో 7.5% ఉన్నది. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో, తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6% ఉన్నది. పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్రలో 12% ఉన్నది. మధ్యప్రదేశ్ లో 12% ఉన్నది. వివిధ రాష్ట్రాలకు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు వేరువేరుగా ఉన్నాయి. నేనంటా ఉన్నాను, విభజన చట్టంలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని చట్టాలను కొన్ని చట్టాలు సంవత్సరం లోపట
కొన్ని చట్టాలను 2 సంవత్సరాల లోపట అడాప్ట్ చేసుకునే అవకాశం ఇచ్చింది కొన్ని చట్టాలను 3 సంవత్సరాల లోపట అడాప్ట్ చేసుకునేటటువంటి అవకాశం భారత ప్రభుత్వం విభజన చట్టంలో పెట్టింది రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాన్ని 24 నెలల్లో తెలంగాణ ప్రభుత్వం తనకు కావాల్సినటువంటి పద్ధతిలో మార్పులు చేసుకొని అడాప్ట్ చేసుకునే అధికారం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి నేను అడుగుతా ఉన్నాను కేసీఆర్ గారిని టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇక్కడ 9.91% ఇంకో విషయం చెప్పదలుచుకున్నా ఆ రోజు అందరు కాంగ్రెస్ పార్టీ అడుగుతుండే ప్రతిపక్ష పార్టీ అడుగుతుండే గిరిజన సంఘాలు అడుగుతుండే ఒక కమిషన్ చేసిండు కేసీఆర్ గారు రిజర్వేషన్లను పెంచడం ఎట్లా ఆ కమిషన్ 6 నెలల కోసం వేసిండు 2 సంవత్సరాలు పొడిగించిండు ఇప్పుడు ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చి దాదాపు 5 సంవత్సరాలు అయ్యింది 5 సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలో గతంలో ఎన్టీ రామారావు గారు 86 ఏ పద్ధతిలో అయితే 4% ఉన్న రిజర్వేషన్లు గిరిజన రిజర్వేషన్లు 6% 12% ఉన్న ఎస్టీ రిజర్వేషన్లు 15% పెంచిండో ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా అదే పనిని కేసీఆర్ గారు చేయొచ్చు ఆ పని చేయట్లేదు భారత రాజ్యాంగం ప్రభుత్వం ఇచ్చిన రాజ్యాంగం ద్వారా ప్రభుత్వం ఇచ్చిన అధికారాన్ని ప్రకారం విభజన చట్టం ద్వారా పెంచుకునేటటువంటి అవకాశం అది కూడా చేయలేదు బీసీ బిల్ చట్టాన్ని ఆమోదించిన తెలంగాణ ప్రభుత్వం 24 నెలల లోపట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కులాల నుంచి 49 కులాలని పక్కన పెట్టి 112 కులాలతోని బీసీ చట్టాన్ని ఆమోదించింది ఇక్కడ ఎట్లా మాడిఫై చేసుకోవాలి నేను బీసీ కార్డు వస్తారు అదే ఎస్సీ ఎస్టీ ఎందుకు మాడిఫై చేయలేదు 16.5% జనాభా ఎస్సీలో ఉంటే 16.5 మాడిఫై చేసుకోవచ్చు కదా ఇవాళ 10% 9.9% గిరిజనులు ఉంటే 9% 9.9 గిరిజనులు మాడిఫై చేసే అధికారం ఇచ్చే అధికారం ప్రభుత్వానికి ఉన్నది ఇది చేయలేదు కానీ మేము ఎస్సీ ఎస్టీల పట్ల కట్టుబడి ఉన్నాం గిరిజనుల పట్ల కట్టుబడి ఉన్నాం అనేటటువంటి అబద్ధపు మాటలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నారు ఇంకో విషయాన్ని కూడా చెప్పదలుచుకున్నాను నేను కాంగ్రెస్ పార్టీ 2013 అడవిహక్కుల చట్టాన్ని తీసుకొచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఫారెస్ట్ భూములు దున్నుకుంటున్నటువంటి గిరిజనులకు పూర్తి అధికారాలను కల్పిస్తూ అడవిని రక్షించే బాధ్యతను అడవితో పాటు ప్రజల్ని రక్షించే బాధ్యతను జంతువుల్లో భాగంగా జీవిస్తున్నటువంటి ఆదివాసులను రక్షించే బాధ్యతను తీసుకొని ఒక సమగ్రమైనటువంటి చట్టాన్ని తీసుకొస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఈ రోజు వరకు ఇంప్లిమెంట్ చేయలేదు ఒక్క ఎకరం భూమి కూడా ఇవాళ గిరిజనులకు ఇవ్వలేదు ఒక్క ఎకరం ఒక కమ్యూనిటీ సెంటర్ కూడా ఇవాళ గిరిజనుల కోసం ఏర్పాటు చేయలేదు కానీ మేము గిరిజనుల కట్టుబడున్నామని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇలా మాట్లాడుతూ మా సత్యవతి రాఘవ గారు అంటారు కాంగ్రెస్ పార్టీని గిరిజనులు నమ్మట్లేదు అని కాంగ్రెస్ పార్టీని నమ్మట్లేదా టీఆర్ఎస్ నమ్మట్లేదా మొన్న గల అమ్మ జరిగిన 2018 ఎన్నికల్లో భద్రాచలం మేము గెలిచినాం బిరపాక మేము గెలిచినాం ఇల్లందు మేము గెలిచినాం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 5 రిజర్వ్ సీట్లు ఉంటే 5 రిజర్వ్ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇవాళ నీ పక్కన చూస్తున్నటువంటి ఎంపీయా కాంగ్రెస్ పార్టీలో గెలిచి నీ పార్టీలో చేరిన కదా ఇవాళ ఎంపీ గారు కవిత గారు మీరు తెలంగాణ వ్యతిరేకంగా పనిచేసిన రావడం తెలంగాణ ఉద్యమంలో జగన్మోహన్ రెడ్డిని పిలిస్తే మానకోట ప్రజలు తరుగుకొట్టినటువంటి పరిస్థితిని సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నా మీకు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ నీ తండ్రికి 4 సార్లు జనరల్ స్థానంలో టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే చేసింది రెడ్డి నాయకులు సర్పంచ్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చేసింది కాంగ్రెస్ పార్టీ సమితి ప్రెసిడెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ మీ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు మనం ఎక్కడ ఉన్నామో ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కోరదలుచుకున్నాను ములుగు మేము గెలిచాం అశ్వరావుపేట అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా 3 జిల్లాలు 3 సీట్లు ఉండే 1 సీటు మేము గెలిచినటువంటి పరిస్థితి ఇంకో దగ్గర కాంగ్రెస్ పార్టీ రెబలయ్యడం వల్ల ఓడిపోయాం లేకుంటే ఆ సీటు కూడా కాంగ్రెస్ పార్టీ 4 సీట్లు కూడా గెలిచినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ గిరిజనులు ఆదివాసీలు కాంగ్రెస్ తో ఉన్నారు రేపు 12 సీట్లకు 12 సీట్లు 2 MP సీట్లు 12 MLA సీట్లు 100కు 100% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఇంకో పార్టీని నమ్మేటటువంటి పరిస్థితుల్లో లేదు 1976లో కాంగ్రెస్ పార్టీ
ఇవాల ఈ రాష్ట్రంలో లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చింది ఇందిరాగాంధీ గారు. ఇందిరాగాంధీ గారు చేర్చడం వల్ల మాత్రమే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి లక్షలాది మంది ఐఏఎస్ ఐపీఎస్ టీచర్లు ఎంప్లాయీస్ కాగలిగినటువంటి పరిస్థితి ఉంది. మీరేం చేస్తున్నారు? మేము ఇచ్చినటువంటి జిఓ నంబర్ 3 తీసేసి ఏజెన్సీ ప్రాంతంలో 100% ఉద్యోగాలు గిరిజనులకు ప్రేమిస్తా ఉంటే అది తీసేసి ఇవాళ 6% రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు. మీరు నిన్న జరిగినాయి లోకల్ గ్రామ పంచాయతీ అడ్మిషన్స్ ఇవాళ 6% అని చెప్పి మొత్తుకుంటా ఉన్నారు. హెల్త్ డిపార్ట్మెంట్ లో కొన్ని అడ్మిషన్స్ అయినాయి, ఏజెన్సీలో 6% అని మొత్తుకుంటా ఉన్నారు. టీచర్ రిక్రూట్మెంట్ ఇవాళ ట్రాన్స్ఫర్ల పేరు మీద ప్రైవేట్ టీచర్లను తీసుకుపోయి అందరిని నాన్ ఏజెన్సీ ప్రాంతాల్లో పడేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉంది. గిరిజన ద్రోహులుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఒక్క మాట నేను బీజేపీ గురించి కూడా చెప్పదలుచుకున్నా. ఇక మా బీజేపీ మిత్రులు అంటా ఉన్నారు గిరిజనుల కోసం అన్ని పొడిచేసిన అనే మాట మాట్లాడుతూ ఉన్నారు. నేను అంటున్నా మోడీ గారు 2 సార్లు ప్రధానమంత్రి అయ్యారు. ఒక్క చట్టం గిరిజనుల ప్రయోజనం కోసం పార్లమెంట్ లో ఒక చట్టం చేసింది చూపించండి. మీరు ఒక్క ప్రయోజనం గిరిజనులకు ఇచ్చింది చూపించండి. మీరు ఒక్క పని చేసింది చూపించండి. మీరు పైగా ఏం చేశారు? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని డోరెల్కా నుంచి తీసేసేటటువంటి కుట్ర చేశారు. మీరు మేము కదా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కొట్లాడితే కదా మళ్ళీ రిస్టోర్ అయినటువంటి పరిస్థితి. 1889లో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి చట్టాన్ని మీరు ఎత్తేస్తే మళ్ళీ కొట్లాడితే మళ్ళీ రాహుల్ గాంధీ గారు కొట్లాడితే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కొట్లాడితే మళ్ళీ పెట్టాల్సినటువంటి స్థితికి తీసుకొచ్చాం. ఫారెస్ట్ ఎయిడ్ యాక్ట్ ను మాడిఫై చేసి లేకుండా చేసి పెట్టుబడిదారులకు అమ్మించి ఫారెస్ట్ అధికారాలు అధికారులకు అధికారాలు అప్పచెప్పేటటువంటి మాడిఫికేషన్ తో పార్లమెంట్ లో ప్రవేశపెడితే రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ కదా ఓడించి ఎంపీ పంపించింది. మేం కదా ఇవాళ దాని ఆపాటు ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాదు కదా. మీరు మాట్లాడేది గిరిజనుల కోసం కానీ చాతల్లో మాత్రం గిరిజనులు ఎట్లా చేయాలనేటటువంటి పని విధానంతో ఇవాళ బీజేపీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని నేను క్లియర్ గా చెప్పదలుచుకున్నాను, కాంగ్రెస్ అంటే ట్రైబల్స్, ట్రైబల్స్ అంటేనే కాంగ్రెస్. నేను ఒక ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసెల్ ఆల్ ఇండియా ఇన్ఛార్జ్ చెప్తా ఉన్నాను. భారతదేశంలో రేపు 47 పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది. ఖచ్చితంగా ఆదివాసీలంతా ఇవాళ కాంగ్రెస్ పార్టీతో నిలబడటానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మీరు చూడండి ఛత్తీస్గఢ్ మొన్న కాంగ్రెస్ పార్టీకి ఆదివాసులు అండగా నిలబడరు కాబట్టి గవర్నమెంట్ వచ్చింది. మధ్యప్రదేశ్ మొత్తం ఆదివాసుల బెల్ట్తో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అదే విధంగా రాజస్థాన్ ఆదివాసుల బెల్ట్తో కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి పరిస్థితి ఉంది. నేను ఈ విషయాలు ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇవాళ ట్రైబల్స్ ను మిస్లీడ్ చేయడం కోసం, కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేయడం కోసం అసలు మాట్లాడే హక్కు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ, ఈక్వల్ గా జీవించే హక్కు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. నేను అడిగాను అమిత్ షా గారిని అడిగాను, అయ్యా ఢిల్లీ ఎన్నికల్లో మీరు పాల్గొంటున్నారు కదా, అక్కడ ఎస్టీ రిజర్వేషన్ లేవు, దేశవ్యాప్తంగా వచ్చినటువంటి ఎస్టీలంతా వచ్చి ఇక్కడ ఉంటున్నారు, వాళ్ళ పిల్లలకు రిజర్వేషన్ రానటువంటి పరిస్థితి ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులలో మీరు పెడతారా రిజర్వేషన్ అని చెప్పి అడిగితే ఇంతవరకు మాట మాట్లాడినటువంటి పరిస్థితి. కాబట్టి గిరిజన వ్యతిరేకంగా వ్యవహరించేటటువంటి ఈ పార్టీలు గిరిజనులను కాపాడతాం, ట్రైబల్స్ ను కాపాడతాం అనేటటువంటి మాటలు మాట్లాడడం అంటే మభ్య పెట్టడం, మోసం చేయడం, ఓటేసుకోవడం, తొక్కేయడం అనే ఎజెండాతో పోతున్నాయి తప్ప వీళ్ళ పట్ల ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి, గిరిజనుల పట్ల ఆదివాసుల పట్ల ఇక్కడ టీఆర్ఎస్ లేదు అక్కడ బీజేపీకి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రేపు రాబోయే ఎప్పుడెన్నికలు జరిగినా ఇక్కడ అక్కడ ట్రైబల్స్ అంతా కాంగ్రెస్ తోనే ఉంటారు, ట్రైబల్ సీట్ అని కాంగ్రెస్ గెలుస్తుందనే విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఇటువంటి ఫేక్ సర్వేలు ఫేక్ రిపోర్ట్ల గురించి చర్చించాల్సినటువంటి అవసరం లేదు. మీరు మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశానికి సగం రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి. ఈ సగం రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఇప్పుడు కర్ణాటకలో మేము గెలిచినాం, కేంద్ర అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని లాక్కున్నారు. గోవాలో మొత్తం 60 సీట్లకు 22 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, బీజేపీ గెలిచింది 4 సీట్లు మాత్రమే. కానీ బీజేపీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసినటువంటి పరిస్థితి. ఇవాళ మళ్ళీ జరుగుతున్నాయి మణిపూర్ ఎన్నికలు. లాస్ట్ టైం ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికల్లో 28 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, గవర్నమెంట్ ఫామ్ చేయడానికి 30 సీట్లు కావాలి, బీజేపీకి వచ్చింది 1 సీట్. కేంద్రంలో ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని గవర్నర్ ద్వారా మిగతా వాళ్ళందరినీ బెదిరించాలని కోరుకొని గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి పరిస్థితి. రాజస్థాన్ ఇవాళ మా గవర్నమెంట్ ఉంది. మధ్యప్రదేశ్ లో మాకు బీజేపీ జరిగినటువంటి పోటీలో ప్రజలు మాకు ఓటేసారు, మేము ప్రభుత్వాన్ని ఏర్పాటించాం, ప్రభుత్వాన్ని గుంజుకున్నటువంటి పరిస్థితి. కేంద్ర అధికారాన్ని అడ్డం పెట్టుకొని దుర్వినియోగ పరిస్థితి అధికారాన్ని తనకున్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఇండిపెండెంట్ సంస్థల్ని బ్లాక్ మెయిల్ చేసి వాటి ద్వారా రాజకీయ నాయకుల్ని కొని
దాని ద్వారా ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం తప్ప ఇంకొకటి కాదు. ఇటువంటి ఫేక్ సర్వే మొన్న జరిగిన బై ఎలక్షన్ లో హిమాచల్ ప్రదేశ్ సిట్టింగ్ సీటు పార్లమెంట్ సీటు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది, బీజేపీ సిట్టింగ్ సీటు, రాజస్థాన్ లో సిట్టింగ్ సీటు, కర్ణాటకలో ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో జరిగినటువంటి ఎమ్మెల్యే సీటు బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రజలు కాంగ్రెస్ తో నిలబడుతున్నారు. ఇవాళ ఉత్తరప్రదేశ్ లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ వైపు ప్రజలు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పంజాబ్ లో రేపు మేము గెలవబోతున్నాం, ఉత్తరాఖండ్ లో మేము గెలవబోతున్నాం, మణిపూర్ లో మేము గెలవబోతున్నాం, గోవాలో ప్రభుత్వం ఏర్పడబోతుంది. ఖచ్చితంగా ఉత్తరప్రదేశ్ లో గ్యారంటీగా మా అధికారం వస్తుందని నేను చెప్పలేను. ఎందుకంటే 34 సంవత్సరాల నుంచి మేము అధికారంలో లేము. ఇవాళ పెద్ద ఎత్తున ఆడ మా ప్రయత్నం జరుగుతా ఉంది. అయితే ఒక గౌరవప్రదమైనటువంటి పద్ధతుల్లో మొత్తం 403 సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ తన పురాతన పరోపితం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. పార్లమెంట్ ఎన్నికల నాటికి ఉత్తరప్రదేశ్ లో 80 సీట్లలో 70% పార్లమెంట్ సీట్లు కొట్టుకునేటటువంటి పద్ధతిలో మా వ్యూహరచన అక్కడ జరుగుతుంది. కాబట్టి ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళ చెంచాలుగా పెట్టుకున్నటువంటి లోకల్ పార్టీలు ఎన్నింటిని చమగట్టుకున్న కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టలేరు. చాలా క్లియర్, ఆర్ఎస్ఎస్ వ్యూహం చాలా క్లియర్. భారతదేశానికి పునాది భారత రాజ్యాంగం. ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుతున్నది కాంగ్రెస్ పార్టీ. భారత రాజ్యాంగాన్ని తీసేయాలంటే కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలని ఆర్ఎస్ఎస్ వ్యూహంలో భాగంగా రకరకాల చోట్ల వాళ్ళు వేస్తున్నారు. ఇది భారతదేశంలో సాధ్యం కాదు. ఎందుకంటే భారతదేశంలో బహు ప్రాంతాలు, బహు జాతులు, బహు కులాలు ఉన్నటువంటి ఒక సమగ్రమైనటువంటి వాటిని పట్టించుండేటటువంటి పునాది భారత రాజ్యాంగంలో ఉంది. కాబట్టి ఈ ఫేక్ న్యూస్ లతోనే కాంగ్రెస్ పార్టీ నాయకత్వ ఇమేజ్ ని డామేజ్ చేయడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మీకు ఒకటి చెప్తా ఉన్నారు, రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా బీజేపీ బీజేపీ సోకాల్డ్ మీడియా ఎంత ప్రచారం చేసింది మనం చూసినాం కదా. ఈ 10 సంవత్సరాల కాలంలో రాహుల్ గాంధీ చెప్పింది ఏది తప్పైతే ఒక న్యూస్ చెప్పండి. రాహుల్ గాంధీ గారు ప్రతి వారానికి ప్రతి 10 రోజులకు ఒకసారి మీడియా అటెండ్ చేస్తున్నారు. ఎందుకు ప్రధానమంత్రి గారు డైరెక్ట్ మీడియాలో అటెండ్ చేయరు? ఎందుకు విలేకరుల సమావేశం పెట్టాడు? ఎందుకు విలేకరులతో మాట్లాడు? డైరెక్ట్ ఇంటరాక్ట్ అయితే కదా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెల బయటకు వచ్చేది. ఫ్రాంట్ చేస్తే చెప్పే ప్రధానమంత్రి వాళ్లకు ఉన్నట్టు విషయాలు పరిజ్ఞానాన్ని పెంచుకుని మాట్లాడే నాయకుడు మాకు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రాహుల్ గాంధీ గారు ఒకటి పైకి ఒకటి లోపలికి ఉండదు. ఫేక్ న్యూస్ లతో సర్వే ప్రజల అభిప్రాయాన్ని మార్చలేదు. ఇక్కడ రిపోర్ట్ కూడా కేసీఆర్ గ్రాఫ్ పడిపోయింది అనుకుంటున్నారు. నేను ఏమంటున్నా, కేసీఆర్ గ్రాఫ్ కేసీఆర్ మీద మొన్ననే చెప్పిన నేను వ్యతిరేకత కాదు, తెలంగాణ సమాజం అసహించుకుంటున్నది, అసహించుకునేటటువంటి పరిస్థితి ఉన్నది. కవర్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వ్యతిరేకించడం లేదు, అసహించుకోవడం లేదు. ఇయాల ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, ఇక్కడ దేశంలోకి వస్తుంది అంటున్నా నేను. ఇవాళ ఇక్కడే కాదు దేశంలోకి వస్తుంది. నేను అంటున్నా డైరెక్ట్ కాంగ్రెస్ అండ్ బీజేపీ పోటీ ఉన్న దగ్గర కాంగ్రెస్ అండ్ బీజేపీ రాజకీయాలు నడుస్తున్నాయి. థర్డ్ పార్టీలు పోటీ ఉన్న దగ్గర కాంగ్రెస్ అడ్డంగా ఆ పార్టీలను పెట్టే ప్రయత్నం ఆర్ఎస్ఎస్ స్టార్టింగ్లో భాగం తీసుకున్నారు. త్రిపుర అదే స్టార్టింగ్ చేసి వాళ్ళు సక్సెస్ అయ్యారు. అదే స్ట్రాటజీతో బెంగాల్ లో పోయారు. కానీ సిపిఎం కాంగ్రెస్ పార్టీని 2% తీసుకురాగలిగారు. ఈ స్ట్రాటజీ నేను చెప్పదలుచుకున్నాను. ఒకవైపు మమతా బెనర్జీని, రెండో వైపు బీజేపీ మమతా బెనర్జీ మీద దాడి చేస్తున్నట్టు నటిస్తుంది, మమతా బెనర్జీ రిటాలియేషన్ చేస్తున్నట్టు క్రియేట్ చేస్తుంది. 17 సంవత్సరాలుగా ఆయన చేసినటువంటి ప్రజాతిరేక విధానాల మీద చర్చ ఉండదు. ఒక మోడీ వచ్చేసి మమతాగా క్రియేట్ చేస్తారు, తద్వారా డెమోక్రటిక్ ఫోర్సెస్ అన్ని కూడా పక్కన పోయేటటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తారు. ఈ స్ట్రాటజీని థర్డ్ పార్టీ కూడా దగ్గర ఆర్ఎస్ఎస్ దేశం ఇంప్లిమెంట్ చేస్తున్నది. తెలంగాణలో కూడా అదే స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయడంలో కోసమే ఇవాళ రోజు బీజేపీని టీఆర్ఎస్ తిరుగుతున్నది, టీఆర్ఎస్ బీజేపీ తిరుగుతున్నది. నేను అడుగుతా ఉన్నాను, కేసీఆర్ గారి రాజకీయ సలహాదారులుగా వచ్చిన సునీలు నిన్న దాకా అమిత్ షా దగ్గర పనిచేసినటువంటి వ్యక్తి కాదా? ఇవాళ సునీల్ గారి డైరెక్షన్ మేరకు కేసీఆర్ గారు పనిచేయట్లేదా? ఆ సునీల్ అనేటటువంటి వ్యక్తి ఆర్ఎస్ఎస్ లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి కాదా? నాగ్పూర్ కేంద్రంగా ఇవాళ తెలంగాణ రాజకీయాన్ని నడిపించడం కోసం వ్యూహరించడం జరగట్లేదా? దీన్ని ఎదుర్కోగలిగినటువంటి శక్తి 34,700 బూతులలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు ఉన్నది. వీళ్ళ రాజకీయ ఎత్తుగడలు తెలంగాణలో పారణీయం. ఖచ్చితంగా అధికారంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తాం ఇక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్.